అల్లుడు అల్లుడు లే అల్లుడు లే మయూరి సింహరాశిలో పుట్టినదంట. నా బిడ్డకి చావుగండ ఉంది. చంద్రకళికి లెక్కలు సరిగ్గా రావు. తీకమక చేసి కనీసం 20 లక్షలైనా ఎక్స్ట్రా కొట్టేయాలి. అంటే కోటి, అందులో నా వాట 50 లాక్స్. అయ్యో, నా మతమరుపు మండా, కాలింగ్ బెల్ కొట్టడమే మర్చిపోయాను. స్నిగ్ధ, మయూరి వచ్చినది, డోర్ తీయమంటావా? కానీ నేను వెళ్ళి తలుపు తీస్తే నాచురల్ గా ఉంటదని. తలుపు తీ. అందులో నా వాట 50 లాక్స్. మయూరి, ఇక నీకు మొదలవుతుంది లస్కటప్ప. కోటి, అందులో నా వాట 50 లాక్స్. తొందరపడికి సుందరవదన వస్తాండు. అదేంటి చంద్రకళ, తలుపులు వాటంతట అవే క్లోజ్ అయ్యాయి? అవంతే ఆటోమేటిక్, లోపలికి రావటమే గాని బయటికి పోవటం ఉండదు. నూరా అంటే? అబ్బా, నువ్వు రా మయూరి. హాయ్ స్నిగ్ధ. హాయ్ మయూరి, బాగున్నావా? నేను సూపర్. అయ్యో, ఏంటి సెటప్? కుంకుమ పూలు, పళ్ళు, పెళ్లి పీటలు. చంద్రకళ, ఏంటి ఇదంతా? ఇంతకీ పెళ్ళి ఎవరిది? నాదే. చిచి, స్నిగ్ధది. స్నిగ్ధ, నీకు పెళ్ళా? ఎవరితో? వంశీతో. అబ్బో, ఏ చంద్రకళ, స్నిగ్ధకి ఏమైనా పిచ్చా? వంశీతో పెళ్ళంటుందేంటి? అవును మయూరి, స్నిగ్ధ వంశీల పెండ్లి కోసమే ఈ సెటప్ అంతా. ఇదంతా స్నిగ్ధ ఏర్పాటు.
చేశావా? అవును మయూరి, ఇంకాసేపట్లో వంశీ రెడీ అవుతాడు, నేను రెడీ అవుతాను, నువ్వు చంద్రకళ కలిసి పెళ్లి చేస్తారు. అక్కడేమో మా వదిన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య వంశీ కోసం కలవరిస్తుంటే నువ్వు వంశీ ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారా? వాడికి బుర్ర లేకపోయింది సరే, నీకేమైంది? అంటే నాకు కోటి రూపాయల ఆశ చూపించి ఈ పెళ్లి నాతో చేయించడానికి ఇక్కడికి పిలిపించావా చంద్రకళ? అవును మయూరి. అంటే స్నిగ్ధ కోటి రూపాయలిస్తే వంశీని కిడ్నాప్ చేయించి స్నిగ్ధతో పెళ్లి చేయిస్తున్నావా నువ్వు? ముందు మా వంశీని నలుగు తన్ని లాక్కొని వస్తాను. ఎక్కడ ఉన్నాడు వాడు? రూమ్ లో ఉన్నాడు మయూరి. వంశీ, 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 ఏ వంశీ, మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, లే వంశీ, 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 లేకు, లే వంశీ, 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 లే వంశీ, వంశీ, లే వంశీ. అలా కోయిదురు వల్ల స్నిగ్ధలో ఆత్మ ఉందని నాకు తెలిసిందమ్మా. మీ భార్యాభర్తల ఫోటో చూస్తూ స్నిగ్ధ కోపంగా మాట్లాడుకోవడం నేను గమనించానమ్మా. నీ భర్త వంశీని పెళ్లి చేసుకోవాలని మా అమ్మాయి స్నిగ్ధ చాలా పిచ్చిగా ఆలోచిస్తుంది. నిజానికి నిశ్చితార్థం ఆగిపోయాక స్నిగ్ధ చాలా మెచ్యూర్డ్గా వంశీని మర్చిపోతుంది అనుకున్నాను. అలా జరగలేదమ్మా. స్నిగ్ధ చదువుకున్న అమ్మాయి, పైగా బిజినెస్ పర్సన్. తను ఇలా మొండిగా ఉందంటే కారణం ఆ కోయిదోడు చెప్పినట్టు తనలో ఉన్నది ఏదో ఆత్మ అని నాకు అర్థమవుతుందమ్మా. బట్ అదేంటో తెలియక పిచ్చోళ్ళలా తిరుగుతున్నానమ్మా. నువ్వు ఎలాగైనా నా బిడ్డ స్నిగ్ధని కాపాడతల్లి. క్షణవేణి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే, స్నిగ్ధ మేడం గురించి ఆలోచిస్తున్నాను అంకుల్. 24 గంటల్లో స్నిగ్ధ పెళ్లి జరుగుతుందని, 24 గంటల్లో స్నిగ్ధకు చావుగండం కూడా ఉందని రెండూ చెప్పాడమ్మా. నాకేం చేయాలో అర్థం కావడం లేదు తల్లి. మేడం గారు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉందమ్మా. డ్రైవర్, డ్రైవర్. మేడం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను వంశీ గారిని తీసుకుని అంకుల్ కార్లో హాస్పిటల్కి వస్తాను. పదండి అంకుల్. ఏంటి, నీ వదిన హాస్పిటల్లో ఉందా? నేనెవరో గుర్తుపట్టలేదా? మీ జమీందారి అవుట్ హౌస్ లో కాపలా ఉండే సింహాద్రి కూతుర్ని వంశీని ప్రేమించానని చెప్పి నన్ను చంపి గెస్ట్ హౌస్ లో పాతి పెట్టారు కదా. ఆ లక్ష్మిని నేను
కృష్ణవేణి నన్ను కాల్చి బూడిద చేసినా మళ్ళీ వచ్చాను. వంశీని పెళ్లి చేసుకునేదాకా నా కోరిక తీరదు. ఆ స్నిగ్ధ శరీరం నాది. దాని శరీరంలో ఉండి వంశీని పెళ్లి చేసుకొని నా కోరిక తీర్చుకుంటాను. అంటే నువ్వు లక్ష్మివి? నాకంత అర్థమైంది. అర్థమైంది. మీ వదిన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందా? వంశీని చూడాలని ఏడుస్తుందా? వంశీ రాడు. వంశీకి నాకు ఈరోజే పెళ్లి. ఈరోజే శోభనం. నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి. లక్ష్మీదయ్యం మయూరికి షో చూపిస్తాండది. మ్యాట్నీ ఫస్ట్ షో, సెకండ్ షో అన్నీ అయిపోయి ఉంటాయి. చంద్రకళ, నువ్వు బ్లాక్ అండ్ వైట్ లో పాత సినిమాలో లాగా కనిపిస్తున్నావు. ఫంక్షన్ లో డోలు వాయిస్తున్నప్పుడు సౌండ్ మనకి ఇంపుగా ఉంటుంది. అవునవును, కానీ ఆ డోలు ఎంత నలిగిపోతుందో నాకు ప్రాక్టికల్ గా ఇప్పుడు అర్థమైంది చంద్రకళ. అమ్మా అమ్మా. అంటే నీ డోలు బాగా వాయించినదా లక్ష్మీదయ్యం? వెనక ముందు దెబ్బ మీద దెబ్బ, వేటు మీద వేటు. పది కిలోలు తగ్గినట్టుండదు కదా? అవును, నేను కూడా 10 కిలోలు తగ్గినాను మయూరి. మరి నాకు ఎందుకు చెప్పలేదు చంద్రకళ? రాగానే చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా. ఇంకా ముహూర్తానికి టైం ఉంది. వంశీ స్పృహలోకి రాగానే వంశీని పెళ్లి కొడుకుని చెయ్యండి. అలాగే లక్ష్మి. నన్ను కూడా పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అట్టగా స్నిగ్ధ? స్నిగ్ధ కాదు లక్ష్మి. నీ బొంత బయట స్నిగ్ధ, లోపల లక్ష్మినే. అంతేగా స్నిగ్ధ. కోమెడి చేశారంటే నరుక్కుతా. చంద్రకళ, ఒక నిమిషం రూమ్ లోకి రా. పట్టుకో.
మైరే అయ్యో మా మైరే చచ్చిపోయిందిరా దేవుడా మైరే మైరే వామ్మో మైరే లే మైరే మా మైరే చచ్చిపోయినది కృష్ణవేణి నువ్వా బాబాయ్ మీరు అదేనమ్మా కృష్ణవేణి కార్ పంక్చర్ అయితే మన ఇల్లు దగ్గరే కదా అని చెప్పి తీసుకుని వచ్చాను డిస్టర్బ్ చేశానా మేడం నో నో ప్లీజ్ కమ్ కృష్ణవేణి రామ్మా కృష్ణవేణి మేడం మా అత్తయ్య రత్నప్రభ గారు హాస్పిటల్లో ఉన్నారు అయ్యో ఏమైంది కృష్ణవేణి హార్ట్ అటాక్ వచ్చింది మేడం ఓ గాడ్ ఇప్పుడు ఎలా ఉంది పర్లేదు టెన్షన్ పడాల్సిందేమీ లేదన్నారు మేడం ఓ గాడ్ హాస్పిటల్కి వెళ్తుంటే మధ్యలో కార్ ఆగింది ఇంతలో మీ బాబాయ్ కనిపించారు బాబాయ్ ఈ టైంలో మీరు బయటికి ఎందుకు వెళ్ళారు నిద్ర రాలేదమ్మా అందుకే కార్ తీసుకుని బయటికి వెళ్తుంటే కృష్ణవేణి కనిపించింది ఓ 10 నిమిషాల్లో కార్ రెడీ అవుతుంది మేడం ఈలోపు మీతో మాట్లాడదామని వచ్చాను నేను డ్రాప్ చేస్తానులే కృష్ణవేణి పర్లేదు మేడం అమ్మా కృష్ణవేణి మంచినీళ్ళు తాగుతావా మంచినీళ్ళు తాగుతాను అలాగే మంచి కాఫీ ఇచ్చినా తాగుతాను అంకుల్ ఓ మా స్నిగ్ధ కాఫీ చాలా బాగా పెడుతుంది ఏమ్మా స్నిగ్ధ అలాగే బాబాయ్ ఇవాళ మన ఇంటికి రాక రాక అనుకుని అతిథిలా కృష్ణవేణి వచ్చింది మంచి కాఫీ ఇస్తాను సరేనా కోయదోరా ఈ కుంకుమ చేతిలో పెట్టుకుని చూస్తే శరీరంలో ఉండే దయ్యం ఎవరో తెలుస్తుందని చెప్పాడమ్మా ఒరే రాజేశ్వరరావు నువ్వేంట్లోనే అమాయకుళ్ళ పడుంటావనుకున్నాను నా వెనకాల చాలా స్కెచ్లు వేస్తున్నావు అంకుల్ ఈ కుంకుమని చేతిలో పట్టుకుని స్నిగ్ధ మేడంని చూస్తే ఆ ఆత్మ ఎవరో కనిపిస్తుంది కదా కనిపిస్తుందని కోయదోరు చెప్పాడమ్మా అలాగే అంకుల్ స్నిగ్ధ మేడం రాగానే తన ఒంట్లో ఆత్మ పీడా దయ్యం ఎవరనేది మనకు తెలిసిపోతుంది కదా అలాగేమ్మా
కృష్ణవేణి, తెల్లవారితే నీకు నీ మొగుడు లేకుండా పోతాడు. అది చూసి ఏడవడానికి నీకు నోరుండదు. యాసిడ్ కాఫీ తాగి నీ నోరు పడిపోతుంది. నీ అత్త రత్నప్రభ దగ్గరికి, అదే హాస్పిటల్కి నువ్వు పరిగెత్తాలి. అది ఒకప్పుడు కృష్ణవేణి, ఇప్పుడు నేను ఓడిస్తాను. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా వంశీకి నాకు జరగబోయే పెళ్లిని ఆపలేరు. నువ్వెత్తా